అందరికీ నమస్కారం, నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. ఈరోజు వీడియోలో టిఫిన్స్తో తినటానికి ఎంతో రుచిగా ఉండే పుట్నాల పప్పు చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. టిఫిన్ సెంటర్ ఇంకా స్ట్రీట్ బండి దగ్గర ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్తో ఇచ్చే చట్నీని చాలామంది ఇష్టంగా తింటారు కదా. అదే సేమ్ టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే ఈ చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దామండి. ఒక్క 5 మినిట్స్ కూడా పట్టదండి ఈ చట్నీ రెడీ చేసుకోవటానికి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ పుట్నాల పప్పు చట్నీ కోసము ఒక మిక్సీ జార్లో 1 కప్పు పుట్నాల పప్పు, అదే వేయించిన శనగపప్పు అండి, ఈ కప్తో 1 కప్ తీసుకున్నాను. ఇదే కప్తో 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి, చిన్న విసిరికాయ సైజ్ అంత చింతపండు, 2 లేక 3 వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ పచ్చివే వేసి రుబ్బుకోవాలండి. ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ రుబ్బుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. పోపు కోసము 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువ ఉండాలండి ఈ చట్నీకి. వేడెక్కిన నూనెలో 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఇవి చిట్లుతుంటే 2 మిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి వేగనిచ్చి చట్నీకి కలుపుకుంటే యమ్మీ పుట్నాల పప్పు చట్నీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ని ఆన్ చేసుకోండి. మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.